భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఆయనకు ముగ్గురు మోసపోయానని గురహించి న్యాయం చేయాలంటూ ఇంటి ముందు ధర్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని రామవరం నెహ్రూ నగర్లో పెళ్లి చేసుకుని నన్ను మోసం చేశాడంటూ భర్త ఇంటి ముందు ధర్నా చేస్తున్న మహిళ. కర్నూలు ఎస్వి సుబ్బారెడ్డి మాజీ ఎంపీ దగ్గర 9 సంవత్సరాలు విధులు నిర్వర్తించిన మాధవి, ప్రస్తుతం నర్సుగా ఉద్యోగం చేస్తున్న మధు మాధవి 25 లక్షల రూపాయలు నా దగ్గర కాజేశాడంటూ న్యాయం చేయాలంటూ చిక్కురమిల్లి మధు మాధవి భర్త రావులదాసు ఇంటి ముందు ధర్నా. మూడో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసి మహిళా సంఘం నాయకురాలతో కలిసి ఇంటి దగ్గరికి చేరుకుని నిలదీసిన బాధిత మహిళ కాలు విరగడంతో పట్టించుకోవడం లేదని బాధిత మహిళ ఆవేదన. పలు దళిత మహిళా సంఘాల మద్దతు రావుల తమ్ముడు పేరు ఏం ఉంది సార్? నాకు ఐడియా లేదు. ఇంకొకసారి ఇంకొక రామట ఈ మధుమాధవ్ అనే మహిళ ఉమ్మడి రాష్ట్ర కర్నూలు డిస్టిక్ ఎంపీ ఎస్వి సుబ్బారెడ్డి గారి దగ్గర పర్సనల్ పిఏగా కూడా 9 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళడము రావడము, ఇతను ఆమె దగ్గర నుంచి ఆర్థికంగా లక్షలు దాదాపు 20 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని ఆమెని మోసం చేసిండు. అదే కాకుండా ఈ గత 6 నెలల క్రితం కూడా ఇదే ఏరియాకు చెందిన దివ్య అనే ఒక మహిళని కూడా వివాహం చేసుకొని పుల్ తంగి ఇల్లు కడతాడు. వాడు మేషన్ బస్తీలో నిన్న కాక మొన్న తెలిసింది నాకు. వాడికి ఎక్కడి నుంచి వచ్చింది సార్? వాడు పిల్లలు జీతం ఎంత? వాడు ఎంత చెప్పండి, వాడు ఏం పని చేస్తాడు? వాడు బ్రాండ్ షూ ఎక్కడి నుంచి వచ్చినాయి? బ్రాండ్ బండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? బ్రాండ్ బట్టలు నా సొమ్ము, నా సొమ్ము. నేను మాలమానాడు జిల్లా కార్యదర్శిని. ఇక్కడ మా దళిత మహిళ మా మహిళా సంఘాలు దృష్టికి తీసుకొచ్చిన విషయం ఏంటంటే, చీకరమెల్లి మధుమాధవిని రావులమెల్లి దాసు గత 20 సంవత్సరాల క్రితం ఆమెను నమ్మించి మోసం చేసి, నా భార్య చనిపోయింది, నాకు 2 పిల్లలు ఉన్నారు అని చెప్పి ఆమెని నమ్మబలికి ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె హైదరాబాద్లో ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ అక్కడ జీవనం సాగిస్తూ ఉండగా ఆమె దగ్గర ఉండి వారానికి ఒకరోజు 2 వారాలకు ఒకరోజు నా పిల్లల్ని చూసి వస్తా, మా అమ్మ నిన్ను రానియదని చెప్పి ఆమె ఎప్పుడు అడిగినా మీ ఇంటికి వెళ్దామని అంటే, మా అమ్మ రానియదు, మా అమ్మకు నచ్చదు, నేను పెళ్లి చేసుకోవటం అది ఇది, మా అమ్మకి నాకు మాటలు లేవు, నేను పిల్లల కోసం వెళ్తా. నమస్తే అండి అందరికీ, నా పేరు చిక్కురమెల్లి మధుమాధవి. నన్ను రావులదాస్ అనే వ్యక్తి 20 సంవత్సరాల క్రిందట పెళ్లి చేసుకోవడం జరిగిందండి. నన్ను నేను హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఉద్యోగస్తురాలిని నర్సింగ్ డిపార్ట్మెంట్లో. నేను ఒక 9 సంవత్సరాలు ఒక మాజీ ఎంపీ ఎస్వి సుబ్బారెడ్డి గారి దగ్గర కూడా నేను పర్సనల్ పిఏగా మెడికల్ పరంగా నేను ఉద్యోగం చేయడం జరిగింది. ఈ రావుల దాసు ఇన్ని సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా నా భార్య లేదు చనిపోయింది అనేసేసి నన్ను వివాహం చేసుకోవడం జరిగింది. వాళ్ళ పిల్లల కోసం అని వచ్చి వెళ్తూ అనేసేసి అని అంటూ ఉండేవాడు. నేను కూడా దానికి యాక్సెప్ట్ చేశాను, పిల్లలే కదా అని. కానీ ఈరోజు నా దగ్గర డబ్బులన్నీ తీసుకొని, 20 లక్షల దాకా తీసుకొని బండి కొనుక్కొని, బండ్లు కొనుక్కొని, బంగారం కొనిపించుకొని, అన్ని కొనిపించుకొని, ఈరోజు 2 ఇయర్స్ బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అవ్వడం వల్ల వచ్చేసి ఇంక నేను పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వచ్చేసిండు, ఎందుకు ఎక్కడ తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు, నీకు చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. ఎక్కడికి వెళ్తాను అంటే అసలే నీకు చెప్పాల్సిన అవసరం లేదంటే, మరి నేను ఏం చేయాలో చెప్పు అన్నట్టు, నువ్వు ఏమైనా చేసుకో, ఏదైనా చేసుకో, నిన్ను చంపుతా, నువ్వు ఎక్కడైనా బయటకు వచ్చినావంటే నేను నరుకుతా, ఏడైనా బయటకు వచ్చినావంటే నన్ను నా పరువు తీసినావంటే నేను చంపేస్తా. నేను ఇప్పటికే ఎంతో మందిని నేను ఏం చేసిందో తెలియదు, 2 కంటికి తెలియదు, 3 కంటికి తెలియదు, 4 కంటికి తెలియదు, నాకు ఈ కన్నుకి నుంచి కన్నుకే తెలియదు నేను ఏమైనా పని చేస్తే అని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది సార్. ఈ వారం నుంచి నేను తెలుసుకుంటే ఇంకో పెళ్లి చేసుకున్నాడని తెలిసింది, ఇంకో పెళ్లి చేసుకుని తెలిసిందని ఆ దివ్య అమ్మాయి తెలిసిందని వచ్చిన సార్. నేను వచ్చితే ఇగో ఈ రకంగా నన్ను నానా మాటలతోని మళ్ళీ ఉల్టా మాట్లాడి అన్నీ మాటలు మాట్లాడుతున్నాడు సార్. దయచేసి నా లాంటి అన్యాయం ఇంకొకరికి జరగద్దు, తీవ్రమైన కఠినంగా శిక్షించాలి ఈ రాహుల్ దాస్ అనేవాడిని మాత్రం శిక్షించాలి సార్. దయచేసి నా ఇదిని మీరు ఆలకించి, నా బాధని ఒక ఆడబిడ్డ బాధని మీరు ఆలకించి తగిన చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. దయచేసి ఆయన మీద యాక్షన్ ఘోరంగా తీసుకోవాలని మాత్రం నిర్ణయించుకుంటున్నాను సార్. పేరు ఏం జరిగిందో చెప్పండి. నా పేరు మధుమాధవి. నాకు 20 సంవత్సరాల క్రితం నన్ను పెళ్లి చేసుకున్నాడు, కరెక్ట్ 19 ఏళ్ళు ఇప్పటికి. రావుల దాసు పిల్లం లేదని చెప్పేసి, పిల్లం చచ్చిపోయిందని చెప్పేసి నాకు పరిచయం అయింది. అప్పటి నుంచి 18 ఏళ్ళుగా
నా దగ్గరకు వస్తా ఉన్నాడు. మరి భార్య చచ్చిపోయింది అన్నాడు కదా అనేసేసి అని నా పిచ్చితనంతో ఈయన మీద ఉన్న ఇష్టంతోనో ఏమో ప్రేమతోనో తెలియదు నమ్మిన. నమ్మిన తర్వాత నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు అన్నాడు. ఇద్దరు మగపిల్లలు మా అమ్మ దగ్గర ఉంటారు, మా అమ్మ సరిగా చూడదు వాళ్ళని. వాళ్ళు రోడ్ల మీద పోతూ ఉంటే మంది భోజనం పెడతా అంటే వాళ్ళు తింటా ఉంటే నాకు బాధేస్తుంది. నేను పోయి వస్తూ ఉండాలి, నాకు వేరే దారి లేదు, ఏం లేదు, నేను పోయి వస్తూ ఉండాలి, పిల్లల్ని చూసుకోవాలి. మరి పిల్లలు ఒక బాధ్యత పెరగాలి కదా, మగపిల్లలు కదా, వాళ్ళకి భయం భక్తులు ఉండయి. నేను పోయి చూసి వస్తూ ఉంటా నీ దగ్గరకంటే సరే అని పిల్లల మీద ఇదితో నాకు కూడా నేను కూడా ఒక తల్లి స్వభావంతో ఆలోచించి పోయి వస్తూ ఉన్నాడు కదా అట్లనే అనుకున్నా. నా దగ్గర నేను మాట్లాడిన ప్రతి నెంబర్ చెక్ చేసేటోడు వచ్చిన రోజు, ఎవరితో మాట్లాడినావు, ఏం చేసినావు అని టార్చరు. నేను బస్సులోంచి వస్తా అంటే, డ్యూటీ నుంచి వస్తా అంటే టార్చరు, లైన్లో ఉండని టార్చరు. మళ్ళీ నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను సార్, నేను ప్రైవేట్గా నర్సింగ్ మా హోమ్ టేక్ కేరర్గా చేసిన ఎస్వీ సుబ్బారెడ్డి ఎంపీ కర్నూలు ఎంపీ దగ్గర పర్సనల్ పిఏగా 9 ఏళ్ళు చేసిన మంచిగా జీతం ఇచ్చిండు ఆయన. ఎన్నో సమస్యలు నేను నా హైదరాబాద్ లంగా రోజు హైదరాబాద్ అంతా రావుల దాస్ హస్బెండ్ అనే తెలుసు అందరికీ. ఈ చేతి మీద పేరు చూడండి సార్, వాడి పేరు ఎంత ఇష్టం ఉంటే వాడి పేరు రాయించుకున్నా నేను. వాడు ఇప్పుడు ఫస్ట్ 2008లో 4 లక్షలు ఇచ్చినా సార్ నేను వాడి చేతికి హ్యాండ్లో ఇదే ఆటోలో వెళ్తుంటే. మళ్ళీ స్పెండర్ బండి కొన్నాడు, అప్పుడు స్పెండర్ బండి కొని పాతగా అయిపోయిందని చెప్పి మళ్ళీ మొన్న ఇప్పుడు 2019లో నా దగ్గరకు వచ్చి 120,000 తీసుకున్నాడు. సో ఇప్పుడు యూనికాన్ బండి TS 28 3036 బండి నా బర్త్డే January 25 డెలివరీ చేసిండు. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. నా ఆధార్ కార్డులు అయ్యి నా ఆధార్ కార్డులో ఉన్నది. అప్పుడు ఏమని చెప్పిండు, మరి ఆధార్ కార్డు కావాలి కదయ్యా, ఇక్కడ హైదరాబాద్లో అడ్రస్ ప్రూఫ్ కావాలి, ఓటర్ ఐడి కావాలంటే నా పేరు ఎక్కించుకోబా, నా పేరు ఎక్కించుకో, నా పేరు పెట్టుకుంటే నువ్వు ఎక్కడైనా సరే చూపించుకోనా, నా మొగుడని నాకేం భయం లేదు, నాకు ఎవ్వరు లేరు అని అన్నాడు. ఇదిగోండి నా ఓటర్ ఐడి, ఇదిగోండి లంగారావుజ్ అడ్రస్ చూడండి, లంగారావుజ్ వచ్చి ఎంక్వైరీ చేసుకోండి కావాలంటే ఎవరు మొగుడని చెప్తారు అన్న సార్. ఇగోండి ఇగో నా ఆధార్, ఇగోండి నా బ్యాంకు బుక్, రోడ్ నెంబర్ 14 ఇది ఎస్వి సూపరెడ్డి ఇంటి దగ్గర ఉన్న బ్యాంకులో నేను ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్ సార్. ఇది మీరు ట్రాప్ చేసి వాళ్ళతో ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకొని వాళ్ళ దగ్గర నుండి డబ్బులు లాగటం. విజయవాడ ఒక మేడం అని ఉన్నది, ఆ విజయవాడ మేడంతో ఫోటోలు దిగ చూడు నన్ను ఎంత ఏ క్లాస్ చూసుకుంటాను అని చెప్పి షేర్ చేసి ఇవన్నీ కూడా ఒక జంట సైకి